లోకల్ ఎలక్షన్స్ వైసీపీ పార్టీ గెలిచిందంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే. ముందు నుండి ఉన్న ఆలోచనే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 20 నెలల 21 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశాడో జనాలకు అర్థమైపోయింది. రాబోయే రోజులలో ఏం చేస్తాడని కూడా జనాలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ విడతగా జరిగిన 3249 సీట్లకు కాను 2670 సీట్లు కేవలం వైసీపీ గెలుచుకుందంటే ఏ స్థాయిలో జనాల్లో మార్పు వచ్చిందో మీకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను జనాలు స్వాగతిస్తున్నారు. జనాలకు మేలు జరుగుతుంది. గవర్నమెంట్ డెవలప్మెంట్లో కూడా ముందుకెళ్తుంది. అన్ని రకాలుగా ముందుకు నడుస్తుంది కాబట్టి ఆయన చెప్పిన నవరత్నాలలో నవరత్నాలకు నవరత్నాలు కలిపి 145 పథకాలు కొన్ని కార్యక్రమాలు చేసి మొదలుపెట్టిన తర్వాత జనాలలో మంచి అవగాహన ఉందని జనాలకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సస్యశ్యామలంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూస్తున్నామని ప్రజలకు ఆ నమ్మకం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఫస్ట్ విడతలనే 90% సీట్లు గెలుచుకున్నాము. మళ్ళా సెకండ్ విడత, మూడో విడత, నాలుగో విడత ఉంది. అవి కూడా వైఎస్ఆర్సీపీ పూర్తిగా గెలుచుకుంటుంది, స్లీప్ చేస్తుందని నమ్ముతున్నాం. నిమ్మగడ్డది గారు తీసుకున్న విషయం కరెక్ట్ అని ఎవడు అండు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది ఉంది, కరోనా ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆపమన్నాం. మేమేం తీసుకోవద్దు పెట్టొద్దని మేము చెప్పలే. మేము ఆపమన్నాం కొద్ది రోజులు. ఆపిన తర్వాత దాన్ని డిసైడ్ చేసుకోమన్నాం. కానీ నేను ఇమీడియట్గా ఆపమని మేము ఏం చెప్పలే. ఇప్పుడు ఆపి పెట్టాడు, ఏమైంది? 90% ఇల్లేకు వచ్చినాయిగా. ఇంకా రాబోయే 3 విడతలు కూడా ఇలయ్యేగా మెజార్టీ. నీకు 95% మేము అంతకుముందే చెప్పాము, ఎలక్షన్కి ముందే 95% వైఎస్ఆర్సీపీ క్లియర్ చేస్తుంది. మీకు డిపాజిట్లు కూడా రావు. కాకపోతే ఈ పార్టీ గుర్తు లేని ఎలక్షన్ కాబట్టి వీటిని గురించి మనం ఎక్కువ సంబరాలు చేసుకునే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఏకగ్రీవం ఎన్నుకోండి, ఎవరికి గొడవలు లేకుండా ఉంటాయి, గ్రామాలకు ఫండ్స్ ఇస్తామని ఆయనే చెప్పాడు కాబట్టి వీటి గురించి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కడ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు సపోర్ట్ చేసిన వాళ్ళే 90% గెలిచారు కాబట్టి వీటిను మనం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా కాదు. ఎందుకంటే ఈ గ్రామాల మధ్యలో పోటీ. తిరుపతి బై ఎలక్షన్స్లో మేము ఇంతకుముందే ఒకసారి చెప్పాము, తిరుపతి బై ఎలక్షన్లో ఇంతకుముందు 2 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చినాయి. ఈసారి 3 లక్షల పై చిలుకు రావచ్చు, 4 లక్షలు కూడా రావచ్చు. ఎందుకంటే తిరుపతిలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ పూర్తిగా పట్టు సాధిస్తుంది. అక్కడ మెజార్టీ వాళ్ళదే కాబట్టి ఇబ్బంది ఏం లేదు మాకు. తిరుపతి బై ఎలక్షన్ మేము సునాయాసనంగా నల్లేరు మీద నడకలేక గెలుస్తామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంటే అక్కడ ఆల్రెడీ పనబాక లక్ష్మి గారు ఉన్నారు, అంటే ఇంతకుముందు ఒకసారి చేసి చాలా వరకు మంచి పనబాక లక్ష్మి అంతకుముందు ఉంది. ఆమె ఎక్కడ ఉన్నది అంతకుముందు? కాంగ్రెస్లో ఉన్నది. కాంగ్రెస్ ఎవరి కింద పనిచేసింది? రాజశేఖర రెడ్డి కింద పనిచేసింది. 2 సార్లు రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ పనబాక లక్ష్మికి ఎంపీ సీట్ వచ్చింది. ఎంపీ సీట్లో పనిచేసింది. ఆమెకు కేంద్ర మంత్రి కూడా రాజశేఖర రెడ్డి రికమెండేషన్ చేస్తే ఇచ్చారు. కానీ లేకపోతే ఈ టీడీపీలో ఈలో రికమెండేషన్ చేసి ఇవ్వలా. టీడీపీకి ఎప్పుడు ఆమె వ్యతిరేకం. కాకపోతే గత్యంతరం లేక ఎందుకు వెళ్ళానా ఈ పార్టీ లేకని కొట్టుకొని చస్తుంది, ఇప్పుడు బాధపడుతుంది. అయితే వాళ్లకు ఇంకా వేరే దారి లేదు. ఆమె తప్ప ఇంకా అక్కడ ఎవడు టీడీపీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చే నాయకుడే ఎవడు లేడు కాబట్టి వాళ్ళ ధోరణి వేరు. ఆమె పోటీ చేసినంత మాత్రాన ఏమి రాదు. పోయినసారి ఎట్లా అయితే ఓడిపోయింది, ఈసారి అంతకన్నా ఘోరంగా ఓడిపోద్ది. 100% రాజశేఖర రెడ్డి గారి పథకాలు, ఇంతకుముందు ఆయన పెట్టిన పథకాలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ ఇప్పుడైతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు వాటిని చూసే తిరుపతి ఎలక్షన్లో ఓట్లేస్తారు. కానీ ఇప్పుడు ఎవరో ఇంకో వెనక నుండి, రాజశేఖర రెడ్డి అంటే ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ను నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఖచ్చితంగా తిరుపతిలో అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పథకాలను గురించి, జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూసే ఓట్లేస్తారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. ఒకప్పుడు కాంగ్రెస్, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కాదుగా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్. అటువంటి అప్పుడు మీరు మళ్ళా జగన్మోహన్ రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేశారంటే అప్పుడు అంతకుముందు ఆమె ఎవరు? కాంగ్రెస్ తరఫున వచ్చిన వ్యక్తి. ఆమె గత్యంతరం లేక టీడీపీలోకి వెళ్ళింది తప్ప వెళ్ళినా ఇప్పుడు ఆమెకేమి అదేం ఉండదు. పోయినసారి కన్నా మరీ ఘోరంగా ఓడిపోద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.